సత్యాస్ కిచెన్ కి స్వాగతం అండి. ఇప్పుడు మనం వంకాయ కూర చేసుకుందాం అండి. వంకాయ బొబ్బర్లు, ఈ సైడ్ బొబ్బర్లు అంటారు, మా సైడ్ ఏమో జునుగులు అంటారండి. ఇగోండి జునుగులు అంటే ఇవ్వండి. ఇక్కడేమో వైట్గా ఉంటాయి ఇవి. నేను పసుపు ఉప్పు నూనె వేసి ఆడించాను, అది ముడకబెట్టాను. మా సైడ్ ఏమో ఎర్రగా ఉంటాయండి నాటు బొబ్బర్లు. మా సైడ్ ఉన్నవి నాటు బొబ్బర్లు, కొద్దిగా అరుగుదల కూడా కష్టం. అవి ఇవి ఈజీగా అరిగిపోతాయండి. ఇక్కడ ఇటువైపు దొరికినవి ఇక్కడ వైట్గా ఉంటాయి అన్నమాట. ఇవి బొబ్బర్లు అంటారు, జునుగులు అంటారు, ఇంకా వేరే ప్రాంతంలో ఏమంటారో నాకు తెలీదు. ఇవేంటంటే ఇగోండి సగం వేసానండి, సగం ఉబ్బాయండి. అంటే ఇందులో సగం మనం అంచనా వేసానండి, కొలవలేదు నేను. మీ ఇష్టం అండి. కూరకి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. దానికి ప్రాబ్లం లేదని నేను కొలత చూపించలేదండి. ఇందులో సగం నేను నానబెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టానండి. ఇగోండి మెత్తగా ఉడికిపోయింది అండి. ఇగోండి మెత్తగా ఉడికిపోయింది, మెత్తగా ఉడకాలండి. తర్వాత ఇగోండి 5 వంకాయలండి నా దగ్గర ఉన్న కట్ చేశానండి. వంకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ములక్కాళ్ళు అండి, 2 ములక్కాళ్ళు. మీకు ఇవి సపరేట్ చేసి చూపిస్తాను. ఉప్పు నీటిలోని పసుపు ఉప్పు దాంట్లో వేసాను, నల్లగా అయిపోతాయి. కూర తాలింపు వేసినా మీకు సపరేట్ చేస్తానండి. ఇగోండి ఆయిల్ అండి తాలింపుకి, పసుపు, సాల్ట్ అండి. ఇదేంటంటే 2 టమాటాలండి. ఈ టైప్లో ఎందుకు కోసి పెట్టానంటే మీకు ఇది కంపల్సరిగా తీయాలండి. ఇది హెల్త్కి మంచిది కాదు. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదండి. అందుకని నేను చూపించడానికి నేను ఇలా కోసి పెట్టాను. 2 టమాటాలే వేస్తానండి. ఇగోండి 2 టమాటాలు ఇలా కోసాం. ఇప్పుడు ఇది ఎలా కోసామో ఉల్లిపాయలు కూడా అలాగే కొయ్యాలండి. ఉల్లిపాయ మధ్యలో బొడ్డంతా చాలా వరకు తీసేయాలి. అది తీయపోతే మగవాళ్ళకి చాలా ప్రాబ్లం అన్నమాట. అందుకని ఆ బొడ్డు ఇంతవరకు లోపల తీసేయాలండి. ఉల్లిపాయ కూడా అలాగే కట్ చేసుకోవాలి సేమ్. అది చెప్పడానికి నేను ఇలా కోసానండి. ఇప్పుడేమో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారము, కొబ్బరి ముక్కలు, తర్వాత ఏమో పచ్చిమిర్చి, అల్లం, ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలండి. ఇవి మిక్సీ చేసుకోవాలి. ఇలా కావాలంటే మనం తాలింపులో కూడా ఈ కట్ చేసుకొని, ఇది చిదగొట్టుకొని, ఇది చిదగొట్టుకొని తాలింపులో వేసుకోవచ్చు. లేదు ఇలా మిక్సీలో వేసుకుంటాం అంటే ఇగోండి కొన్ని పచ్చిమిరపకాయలు, కొంత ఎర్రకారం, కొన్ని ఏమో పచ్చి, ఇగోండి కొబ్బరి ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు వేశానండి. ఇవి ఒకటి నేను మిక్సీ చేసుకొని మీకు చూపిస్తాను. దీనికి తగ్గ ఉల్లిపాయలండి, నీరుల్లిపాయలు, ఎర్రుల్లిపాయలు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, అవాయిడ్ చేయొచ్చు. ఇది కరివేపాకు అండి, కూరకు తగ్గ. కొత్తిమీర, నిమ్మకాయ అండి. నిమ్మకాయ ఎందుకు పెట్టానంటే మామూలుగా చింతపండు వేసి కూర వండాలండి. చింతపండు రసం తీసుకొని వండాలి. అయితే చింతపండు ఒక్కోసారి మాకు ఇష్టం లేదు అనేటప్పుడు చింతపండు ఎక్కువ వాడొద్దు అంటారు మా ఇంట్లో మా వారు, చింతపండు మంచిది కాదని. అందుకని చింతపండు ఒక్కోసారి తగ్గించేస్తాను నేను. చింతపండు ఇప్పుడు అవాయిడ్ చేసి కూర వండిసాక గ్యాస్ ఆపే ముందు నిమ్మరసం పిండుతానండి. 2 చెక్కలు పిండను, కూరకు తగ్గ పిండుతానండి. అంటే పులుపు బదులు, చింతపండు పులుపు బదులు ఇది వేసుకుంటున్నాను అంతేనండి. ఈ పులుపు బదులు వేరే చింతకాయ పులుపు, చింత చిగురు పులుపు ఏదైనా వేసుకోవచ్చు. కానీ చింతపండుతో ఉన్న రుచి దేనితోటి రాదు. ఈసారి నేను ఇది పిండి చూస్తానండి, దీంతో కూడా రుచి వస్తుందని అనుకుంటున్నాను నేను. ఇగోండి ఇవన్నీ చూశారు కదా మీరు. ఇగోండి ఇది మిక్సీ చేసుకోవడానికి వేశాను. ఇందులోని ధనియాల పొడి కూడా వేయాలండి. ఇప్పుడు వేస్తున్నాను. సరిపోతుందండి, మనం చేసే కూరకి సరిపోతుంది. ఇప్పుడు ఇది నేను మిక్సీ చేసుకొని మీకు చూపిస్తానండి. కళాయి వేసుకున్నానండి, నూనె వేసుకుంటాను. మీకు తాలింపులు చూపించలేదు, ఇప్పుడు వేసినప్పుడు చూపిస్తానండి తాలింపులు. ఇది పల్లి నూనె అండి, పల్లి నూనె వాడుతున్నాను. 2 స్పూన్లు నూనె వేసానండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ జీరా అండి, 1 టీ స్పూన్ మనం ఎర్రకారం వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము, అందుకని మరి కారం వేయను. ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. ఇది వేగిన తర్వాత
చూడండి ఆనియన్స్ వేస్తున్నానండి కరియాపాకు కూడా వేస్తున్నాను నూనె కాలకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చుండి నేను తగ్గించి వాడతాను కొన్నిట్లో కంపల్సరీగా కొద్ది పడాల్సి వస్తది ఇందులో తగ్గిన పరవాలేదండి మీకు కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చుండి కొద్దిగా ఏగాలండి ఇగోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఏగాయండి టమాటా ముక్కలు వేస్తున్నాను ఇది కాసేపు ఏగాలి ఏగాక కొత్తిమీర వేయాలి కొత్తిమీర కూడా వేస్తానండి ఇప్పుడేమో మనం మిక్సీ చేసుకున్నది వేయాలండి కొత్తిమీర కూడా వేగిపోయింది ఇప్పుడు మిక్సీ చేసుకున్నది ఈ రకంగా ఉంది వేస్తున్నాను ఇప్పుడు అప్పా ఇది మనం మిక్సీలో వేసాం కదండి అది కూడా వేగిపోయిందండి ఇప్పుడు పసుపును salt వేయాలండి పసుపు మనం కొద్దిగా వంకాయల వాటిలో వేసాము ఇగోండి కొద్ది పసుపు వేసాను salt వేస్తున్నానండి కొద్ది salt మనం మిక్సీలో వేసామండి కొద్ది జునుగుల్లో కూడా వేసాను అదే బొబ్బర్లలో కూడా వేసాను అర టీ స్పూన్ పసుపు అండి టీ స్పూన్ ఉప్పు ఉంటదండి టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువే ఉండొచ్చు ఎందుకంటే మనం బొబ్బర్లలో వేసాము వంకాయలు నానబెట్టినప్పుడు వేసాము ఇప్పుడేంటంటే ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదండి వంకాయలు ను ఇవి కడిగేశానండి శుభ్రంగా ఇగోండి ఐదు వంకాయలండి ఓ పెద్ద ములంకాడండి కొద్దిగా వేగితే తొందరగా ఉడికిపోతాయి ఇంకేం లేదు వేగిపోయివండి ఇప్పుడు బొబ్బర్లు వేసేస్తున్నానండి ఇందులో బొబ్బర్లు వేయగానే బిరిసి ఎక్కుతాయండి అంటే మెత్తగా ఉన్నవన్నీ కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట ఉప్పు కారం తగిలేసరికి ఇప్పుడు ఇందా మిక్సీ చేసుకున్నాం కదా లాస్ట్ వేస్ట్ అవ్వకుండా అందులో నీళ్లు పట్టేశానండి అంతేనండి మరికొద్ది నీళ్ళు ఇప్పుడు వేసిన నీళ్ళన్నీ వేసేసి మూత పెట్టేస్తా ఇగోండి కూర ఈ రకంగా అయిపోయింది ఇప్పుడు మనం నిమ్మరసం పిండుకోవచ్చండి ఇప్పుడేమో ఇది గ్రేవీ గ్రేవీ కింద ఉంటదండి చల్లారేసరికి ముద్దలా అయిపోతుంది అన్నంలోని నెయ్యి వేసుకొని నూనె వేసుకొని కలుపుకోవచ్చు ఏవి వేసుకోకుండా కూడా కలుపుకోవచ్చండి తర్వాత చపాతీతో బాగుంటదండి పూరితో బాగుంటది ప్లెయిన్ దోశతో బాగుంటది కొన్ని టిఫిన్లతో బాగానే ఉంటది అదండి మీ మీ మేధస్సుకి తగినట్టుగా మీరు తినొచ్చండి ఈ రకంగా మీరు నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తానండి మీకు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇగోండి నిమ్మరసం కలుపుతున్నాను చింతపండు బదులు చెప్పాను కదా చింతపండు బదులు నిమ్మరసం అంతేనండి అంటే ముప్పా వేసానండి ఒక చెక్కన్న ఒక చెక్కలో ఆఫ్ వేసాను కూర రెడీ అయిపోయిందండి మీకు సర్వింగ్ బౌల్లో చూపించి నేను మీకు చూపిస్తానండి కూర అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసాను ఈ రకంగా మీరు వండి మీ ఫ్యామిలీకి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఏ క్వాంటిటీకి వంకాయ పెంచి గింజలు తగ్గించినా గింజలు పెంచి వంకాయ తగ్గించినా
ములంకాళ్ళు లేకపోయినా ఏదైనా పర్వాలేదండి, కానీ వంకాయ గింజలు బాగా కలుస్తాయండి. ఈ రెండు కంపల్సరీగా కలిస్తే బాగుంటది. దాంట్లో ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే. మా కూర ఎక్కువ అయిపోతుందని నేను కలపలేదు. ఈ రకంగా ఇప్పుడు ఈ బొబ్బర్లు అన్నది షుగర్ వాళ్ళకి చాలా 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 మంచిదండి. షుగర్ వాళ్ళకి బీపీ వాళ్ళకి ఈ బొబ్బర్లు రోజు సాయంత్రం ఉడకబెట్టుకుని చాలా మంది షుగర్ వాళ్ళు కంపల్సరిగా ఒక కప్పుడు తింటారండి, ఒక బౌల్ తింటారు చిన్న బౌలు. అయితే మీకు అందరికి తెలిసే ఉండొచ్చు ఇది చాలా, ఇది నేను ఏ కూర చేసినా ఆరోగ్యకరంగా టేస్ట్ కరంగా తర్వాత ఏమో చాలా నోటికి రుచి ఉంటది, సంపూర్ణ ఆరోగ్యం ఉంటదండి. ఈ రకంగా చేస్తుంటాను నేను, క్యాలరీస్ ప్రోటీన్ అన్ని చూసుకొని చేస్తుంటాను. మీరు ఈ రకంగా చేసుకొని మీ ఫ్యామిలీకి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలిపి లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. వీలైతే మీరు కామెంట్ పెట్టండి.